అసలు ఇవాళ ఫ్రెండ్షిప్ డే మా ఫ్రెండ్స్ అత్తరు ఇవాళ మొత్తం అల్చల్ చేసాడు. అవ్వా ఇవన్నీ రీత్ అయ్యి మళ్ళీ కొత్త బట్టలు వేసుకున్నా, ఫోటోలు దిగి ఏమో స్టేటస్లో పెడితే ఒక్కొక్కరు రిప్లై ఇవ్వాలి. ఫ్రెండ్స్ అత్తాలు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రామమ్మ. అగ రాంగాడు పండుగ ఆడతాండి ఇప్పుడు అమ్మ, నాకు మొత్తం ఫ్రెండ్షిప్ బ్యాండ్ మీద ఫ్రెండ్షిప్ బ్యాండ్గా ఆడతారు. కవ్వర్ రెండో పట్టుకుని అత్తాలి అలా మొత్తం కమలాపూర్ మొత్తం అల్చలి. అరే ఇవాడు వచ్చి చేయి చెప్తాడు వచ్చి మనం సప్లైగా కట్టకుండా సప్లై పోదాం పారమ్మా, సప్లైకి పోదాం. వాళ్ళని ఎందుకు నా దగ్గర రప్పించుకోవాలి, నేనేవే చేయి చెప్తా. అరే నా గట్టరారా, నీ ముఖానికి ఎప్పుడైనా మాకు కట్టినవారా, నీకెందుకురా మేము కట్టడు. అవి ఎప్పుడన్నా బిర్యానీ తినిపించినా లేదా లడ్డూలు తెచ్చినా నీ ఎందుకు కట్టాలరా, నీకు ఏమైనా కారణం చెప్పురా మాకు ఇంకా అర్థం. అరే అంతేనారా, అంతే అనుకో నీ ఎప్పుడైనా తినిపించిన ముఖేనా, నా దగ్గర కారణం పడితే నా దగ్గర ఇక్కడి మెయిన్ మనమే కొనుకచ్చుకున్నాం మనమే కట్టుకుందాం. నువ్వు ఎట్లా కట్టుకుంటారా అసలు, రోడ్ రోడ్ కట్టుకుంటాడుగా వేసి చూసేద్దాం. ఆహా ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇట్లుంటారా, ఇప్పుడు చాలా కట్టుకుంటారు ఎట్లా, మా అంటే ఒక రేంజ్ ఉంటుంది ఇప్పుడు చూపిస్తా చూడు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మామా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మామా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మామా, ఫ్రెండ్షిప్ డే మామా, హ్యాపీ మామా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మామా. ఏమవుతావరా, మనకి ఎట్లయినా ఎవడు కట్టాడు మనం కొనుకొచ్చుకున్నాగా మనమే కట్టుకుందాం. ఎవడు కట్టబోతుంది, నేను కట్టుకున్నా అయిన దేశంలో ఎవడు కట్టుకోడుకి నేను. నీకు ఎంతమంది ఫ్రెండ్స్ గివ్వేరు ఇబ్బంది కట్టి నాకు ఒకటి రెండే మూడే నాలుగే ఐదు, నాకు ఐదుగురు ఫ్రెండ్స్ ఉన్నారా. నీకు ఐదుగురు ఫ్రెండ్స్ ఏనా, నా లెక్క పెడతా చూడు అసలు. లెక్క పెట్టరా, ఒకటి అయ్యా ఒకటేనా, లెక్క పెట్టదా కాగవా, రెండు అయ్యా రెండే కాగవా, మూడు అయ్యో అయ్యో, ఐదు ఆరు దీనికి ఏడు ఏడు. అబ్బో నాకన్నా ఇద్దరు ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు నీకు. ఇక్కడ ఏమనుకుంటావు, ఇక్కడ పండు, ఇక్కడ పండు. లెక్క పెట్టుకుంటారు వాళ్ళకల్ ఎక్కువ లాగే అవుతాయి. అరే నిజం చెప్పరా, దుకాణం అవి కొనుకొచ్చుకొని కట్టుకున్నావు కదా, నా తోడన్నా ఫ్రెండ్స్ కట్టిల్లు అబద్ధాలు అడగరా. నీకెవాడు కడతారు, అరే మీరు కట్టపోతే నాకు ఎవడు కట్టాడారా. అరే ఒకసారి చేతులు పెట్టరా, ఇదిగో అసలు కడితే గిడితే రెండు చేతులకు కడతాడు. అరే ఎవడైనా ఒక్క చేయి రైట్ హ్యాండ్ కడతాడు, నీకెదురా రెండు చేతిలో కట్టింది అసలు. అన్నా పాడ కట్టుకొని వచ్చింది అన్న, మన ముందు ఎక్స్ట్రా చేయడానికి అట్లా వచ్చింది అన్న అంతే. అబ్బా తెలిపినట్టున్నా ఎక్కువ చేయబడి ఉన్నది, మా కలుస్తా మా కలుస్తా. మన ఎవరు రమ్మన్నాడు, ఎవరు చూపెట్టమన్నాడు, ఎవరు బొమ్మన్నాడు, అర్థమైతలే చూపెట్టి పోతా అన్నావు, మళ్ళీ రాకు రాపిట్టా. చెప్పురా మామ ఎందుకు పిలిచినావు, మామ నీకో విషయం చెప్పాలరా చెప్పురా. అరే
విషయం చెప్పాలరా. మా కష్ట సుఖంలో తోడై ఉన్నావురా, మామలని లోటు నువ్వే తీస్తున్నావు కాదురా. నువ్వు నా రియల్ ఫ్రెండ్వురా, నా తరపున అన్ని కొట్టిస్తున్నారా. మా అమ్మ నీతో ఇవ్వాలంటే వాళ్ళకు ఇచ్చేయమని చెప్పిందిరా. నా ప్లాన్ పోయేదాకా క్లియర్ అయ్యేది నీ ఫ్రెండ్షిప్ గా నేను గుర్తుపెట్టుకుంటాను. చాలరా మామ నాకే నమ్మకం. కనిపినా కనిపిస్తా విడిపోతా రోజుకి అసలు ఏంటి ఏంది మనం పట్టించుకోరా అసలు కానీ మీరు. లేదు మామ చిన్న పనులు ఉన్నాయి ఇంట్లో. ఈమెరో కొత్త బ్రాస్ సైట్. ఏం లేదు మామ అవన్న గుర్తుకు ఇచ్చిందా. అంతేలేరా మీరు మీరు ఒకటి. సరే మామ చిన్న పనులు ఉన్నాయి మళ్ళీ కలుస్తా. అంతేలేరా మామ. అరే నన్ను అసలు ఎందుకు పిలిచినవరా. అరే మీ ఫ్రెండ్ గురించి తెలుసారా, వాడు వాన్తో నిరుగక అసలే, వాడు పెద్ద వేస్ట్ గాడు. వాని గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడనుకో ఫ్రెండ్ గారిని కూడా చూడరా. అరే వాడు పెద్ద మోసగారరా, నన్నే మోసం చేసిండ్రా, వాడు పెద్ద ఫేక్ గారరా, నేను మోసం చెప్తారా మళ్ళా. అరే ఫ్రెండ్షిప్ విలువ నీకేం తెలుసురా. అరే ఇది నువ్వు ఇచ్చిందే కాదురా, నీ ఫ్రెండ్ ఇంతే వాళ్ళు ఇస్తారా నీకు. ఎస్ వాళ్ళ ఫ్రెండ్షిప్ నుంచి చెడగొట్టేసాను. ఇంకోసారి వాళ్ళని కలవనే కలరు, నన్ను పట్టించుకొని పట్టించుకోరా వాళ్ళు. అసలు ఎందుకు చేశారా మోసం. అరే మామ నువ్వే నా ఊవ్వాలనుకున్నాం కాదురా, నా జీవితం అనుకున్నా కాదురా, నువ్వే నన్ను మోసం చేస్తావా రా. అసలు ఏమంటానో మామ, మోసమా? మోసం ఎక్కడిది అసలు? ఏమైంది అసలు ఇన్ని రోజులు తిరిగినాం నా క్యారెక్టర్ తెలియదారా నీకు. చాలు చాలు తీరా నీకు ఫేక్ ముచ్చట్లు. ఫ్రెండ్షిప్ ఇబ్బంది తీసేస్తాను, అందరి మోసం చేసుకుంటా. ఏం తెలిసినా నా గురించి తప్పు చేశాను. అసలు ఏం తప్పురా, నాకేం అర్థమైతే లేదు. అరే తప్పు చేశానురా, ప్లీజ్ నన్ను క్షమించురా. చెప్పుడు మాటలకి నేను నిన్ను అపార్థం చేసుకున్నారా, ప్లీజ్ నన్ను క్షమించురా. ఫ్రెండ్షిప్లో అవన్నీ కామనేరా, ఇప్పటికైనా తెలుసుకున్నావు చాలా.